నేను నా నమాజ్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మొన్న నా మరొక ప్రశ్న వలన ఉసూల్ గురించి వివరించండి. ఉసూల్ గురించి ఇన్షాల్లా మనం కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ఉసూల్ అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉసూల్ మఫ్రూజ్, అంటే తప్పనిసరిగా చేయాల్సిన ఉసూల్. ఉసూల్ అంటే స్నానం. అవి ఏవి అంటే జనాబత్ అంటారు. జనాబత్ అంటే వీర్యస్ఖలనం కానీ స్వప్న స్ఖలనం కానీ జరిగినట్లయితే, లేదంటే సంభోగం కానీ మనిషికి జరిగినట్లయితే ఆ సమయంలో చేయాల్సిన ఉసూల్. దీన్ని లైంగిక అశుద్ధత అని మనం టోటల్గా చెప్పుకోవచ్చు. రెండవది హైజ్. హైజ్ అంటే స్త్రీలకు వచ్చే నెలసరి అని దీన్ని మనం అంటాం, బహిష్టు అని అంటాం. కనుక ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో, దినాలు ఏవైతే ఉంటాయో, పూర్తయిన తర్వాత శుద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఆ మహిళ స్నానం చేయాల్సి ఉంటుంది. మూడవది నిఫాస్ అంటారు. నిఫాస్ అంటే పురిటి రక్తం, అంటే పిల్లాడు పుట్టిన తర్వాత ఒకప్పుడు 40 రోజుల వరకు ఉండేది. ప్రస్తుతం ఆధునిక పరికరాలు యొక్క కొన్ని సౌకర్యాల వల్ల అవి తక్కువ రోజులకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఆ పురిటి రక్తం అనేది ఎన్ని రోజులైతే వచ్చిందో అన్ని రోజుల తర్వాత శుద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా స్నానం అనేది చేసుకోవాలి. తర్వాత మనిషి మరణిస్తే అతనికి ఖచ్చితంగా స్నానం అనేది చేయించాల్సి ఉంటుంది. కనుక ఇక్కడ పేర్కొనబడిన 5 కారణాలు ఏవైతే ఉన్నాయో, 4 కారణాలు ఏవైతే ఉన్నాయో, అందులో వీర్యస్ఖలనం అనేది అంటే లైంగిక అశుద్ధత, అంటే బహిష్టు, అలాగే పురిటి రక్తం, అలాగే మరణం. ఈ 4 కారణాల వల్ల ఉసూల్ అనేది ఫర్జ్ అవుతుంది. ఇక సున్నత్గా మనం ఉసూల్ చేయాలి అంటే, సున్నత్ అంటే ఉసూల్ చేయడం సున్నత్ అన్నదాన్ని మనం తీసుకున్నట్లయితే సున్నత్ ఉసూల్ని, అందులో ప్రథమంగా జుమాకి సంబంధించిన ఉసూల్ అనేది వస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, హక్కున్ అలా కుల్లి ముస్లిమిన్ అన్ యగ్తసిల ఫీ కుల్లి సబఅతి అయ్యామిన్ యౌమన్ యగ్సిలు ఫీహి రాసహు వ జసద. ముస్లిం యొక్క హదీసు గ్రంథంలో ఉన్న హదీస్ ఇది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రతి ముస్లిం మీద ఇది తప్పనిసరి విధి, 7 రోజుల్లో ఒకరోజు అతను ఖచ్చితంగా స్నానం చేయాలి. అలా అతను స్నానం చేసినప్పుడు అతని తలను మరియు పూర్తి శరీరాన్ని అతను కడగాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. దీన్ని బట్టి ఎక్కువ అంటే 7 రోజులు. మనిషి సౌకర్యం ఉంది, రోజు అతను స్నానం చేసుకుంటున్నా అంటే అల్హమ్దులిల్లా, ఇది చాలా మంచి యొక్క ఇది, శుచి శుభ్రత పొందే విధానం అని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ అంటే ఎక్కువ రోజులు అంటే 7 రోజులకు ఒకసారి అతను స్నానం చేయాలి. కనుక జుమా గుసుల్గా ఇక్కడ మనం దాన్ని పేర్కొంటున్నాం. ఇక రెండవ యొక్క గుసుల్ని మనం తీసుకుంటే ఈద్ పండుగల కోసం మనం చేసే గుసుల్. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కానీ సహాబాలు కానీ పండుగ నమాజ్కి వారు వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వారు స్నానం చేసేవారు. ఆ రకంగా మనం దీన్ని సున్నత్ గుసుల్గా తీసుకోవాల్సి ఉంటుంది. మూడవది మనం తీసుకున్నట్లయితే కుసూఫైన్, అంటే సూర్యగ్రహణ చంద్రగ్రహణ ఏర్పడినప్పుడు చేసే గుసుల్. దీని యొక్క సమయం సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఉన్నంత వరకు ఉంటుంది. కనుక ఇది ఇలా స్నానం చేయడం సున్నత్. అదేవిధంగా మనిషి ఇస్తిస్కా కోసం, అంటే నేను వర్షం కోసం వెళ్ళి నమాజ్ చేయాలనుకున్నప్పుడు మనిషి అనేది స్నానం అనేది చేసుకోవచ్చు. ఇది సున్నత్ యొక్క ఉసూల్గా ఉంటుంది. అదేవిధంగా శవ సంస్కారాల తర్వాత, అంటే నేను శవాన్ని స్నానం చేయించడంలోను, ఇతరత్ర యొక్క శవ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో నేను పాల్గొన్నాను, కనుక తర్వాత నేను కూడా స్నానం చేసుకోవడం అనేది సున్నత్ ఇది. అదేవిధంగా హజ్ మరియు ఉమ్రాలకి ఒక వ్యక్తి వెళుతున్నాడు అంటే, హజ్ మరియు ఉమ్రాలకి అతను వెళ్ళేటప్పుడు మక్కాలో ప్రవేశించక ముందు సహాబాల్ని మనం తీసుకున్నట్లయితే వారు ఉసూల్ చేసుకొని మక్కాలో ప్రవేశించేవారు. కనుక ఇవి ఏవైతే ఇక్కడ పేర్కొనబడ్డాయో ఇవి సున్నత్ ఉసూల్గా ఉంటాయి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఉసూల్నైతే తప్పనిసరి ఉసూల్ అని చెప్పారో అది లేకుండా నమాజ్ అనేది నెరవేరదు. మరే గుసుల్ని అయితే సున్నత్గా పేర్కొన్నారో, ఒకవేళ గుసుల్ చేయకపోతే నమాజ్ అయితే అవుతుంది కానీ, అయితే
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని మనం వదులుకున్న వారం అవుతాము. కాబట్టి సున్నత్ గుసుల్ని కూడా మనం పాటించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే మరికొంతమంది పండితుల యొక్క అభిప్రాయ ప్రకారం మనం తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తి ఇస్లాం స్వీకరిస్తే ఆ వ్యక్తికి స్నానం చేస్తే మంచిది అనేది పండితుల అభిప్రాయం. అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా గుసుల్ అనేక ఈ ప్రక్రియ ద్వారా మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడమే కాకుండా తన ప్రియతమ దాసులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని దీవించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. హయ్యాకుముల్లా. మరికొన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.